కరోనా వైరస్ మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టేసింది. ఏడాది గడుస్తున్నా కూడా ప్రతిరోజు నమోదయ్యే పాజిటివ్ కేసులు మరణాలకు మాత్రం బ్రేక్ పడట్లేదు. ఇది ఇలా ఉంటే మరోవైపు యూకేలో పుట్టిన కొత్త రకం వైరస్ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇది కరోనా కన్నా 70% వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో దేశాలన్నీ కూడా మరోసారి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఇక తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,72,7,452కి చేరింది. గడిచిన 24 గంటల్లో 5,87,956 పాజిటివ్ కేసులు, 14,789 మరణాలు సంభవించాయి. అటు ఇప్పటిదాకా 2,68,303 మంది వైరస్ కారణంగా మరణించగా 69,42,5,538 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతిరోజు భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 24,80,9,841కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు అమెరికాలో 411,520 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇండియాలో ఇప్పటి వరకు 10,59,06,442 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,52,754 మంది వైరస్ కారణంగా మరణించారు.